మన సంఘములో జరిగిన ఒక క్రియ మీకు చెప్తా. మన సంఘములో జరిగిన ఒక కార్యం. మన సోదరు సునీతి గారు ఉన్నారు, వాళ్ళ భర్త అమృత్ గారు ఉన్నారు. వినండి వినండి, ఈ రోజున సునీతి గారు అమృత్ గారు ఇద్దరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఉన్నారు. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మన సోదరులు ఒక వ్యభిచారి. ఎలాంటి వ్యభిచారి అంటే, భార్య ఉండగానే వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్న సోదరుడు. ఆ టైంలో వీళ్ళ పెద్ద కుమారుడు అవినాష్ చాలా పండాడు, మస్తు డబ్బులు హాస్పిటల్కి. ఆ టైంలో ఈమె యాతన మామూలు యాతన కాదు, సునీత సిస్టర్ గారి యాతన మామూలు యాతన కాదు. ఓ పక్క నుంచి కన్న కొడుకు అనారోగ్యంతో బాధ, మరొక పక్క నుంచి భర్త వేరొక స్త్రీతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మీరు బాగా వినండి, ఒక భార్య ఇంట్లో వస్తువులు లేకపోతే సహిస్తారు, ఏమి చీరలు కొనకపోయినా సహిస్తారు, సరైన ఇల్లు లేకపోయినా సహిస్తారు, ఏమి ఒకవేళ సదుపాయాలు లేకపోయినా సహిస్తారు. కానీ తన భర్త, తను కట్టుకున్న భర్త వేరొక స్త్రీతో ఉంటున్నాడు, వేరొక స్త్రీతో పాపం చేస్తున్నాడు, ఉంచుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఇలాంటి మాటల్ని ఏ భార్య అయినా సహిస్తారా? సహించలేదు. వాళ్ళు ఏ భార్య, ప్రపంచంలో ఏ భార్య అయినా సరే తన భర్త వేరొక స్త్రీతో ఉంటున్నాడంటే ఆ భార్య గుండె పగిలిపోతుంది. ఎన్నోసార్లు ఆమె చెప్పింది, వాళ్ళ ఇంటి వారు చెప్పారు, కానీ నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఒకసారి చెప్పాను అయినా వినలేదు. ఇట్లారా అయితే నా యేసయ్య వ్యభిచారులను మార్చే దేవుడు. ఒక వ్యభిచారిని ఎవరు మార్చగలరు? ఎన్ని మోటివేషన్ క్లాసెస్ తీసుకెళ్తే ఎవరు మార్చారు? చూడండి, అందరికంటే ధైర్యం ఎవరికుంటా తెలుసా? వ్యభిచారికి చాలా ధైర్యం. ఈ వ్యభిచారానికి అలవాటు పడే వారికి చాలా ధైర్యం ఉంటారు, వాళ్ళ మొండి ధైర్యం, ఎవరు మాట వినరు వాళ్ళు, అంత మొండి ధైర్యం. మన సోదరులు కూడా చర్చి మానేశాడు, చర్చ్ లేదు. నేను అలా గల్లీలోకి వెళ్తున్నప్పుడు ఒక ఆమె నన్ను అడిగింది, పాస్టర్ గారు మీ చర్చిలో అల్లి, మీ చర్చిలో అమృతన్న రావట్లేదా అని అడిగింది. రావట్లేదమ్మా, వాళ్ళ సిస్టర్ మరి వాళ్ళ భార్య సిస్టర్ గారు వస్తున్నారు కానీ అమృతం రావట్లేదంటే ఆయన ఎక్కడ మారుతాడు పాస్టర్ గారు, ఆయన మారతా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా హృదయంలో అనుకున్నా, నా యేసయ్య వ్యభిచారిని మార్చే దేవుడు. భర్త ఉండగానే వేరొక పురుషుడితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని మారుస్తాడు, భార్య ఉండగానే వేరొక స్త్రీతోటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని మారుస్తాడు. సైతాన్ని ఈ విధంగా కుటుంబాల్ని పాడు చేస్తాడు. హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వ్యభిచారం. గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? వ్యభిచారం. దరిద్రమున కారణం ఏమిటి? వ్యభిచారం. మా సోదరుడు ఈ వ్యభిచార మత్తులో పడి పిల్లలు తింటున్నారో చూసేవాడు కాదు, భార్య ఏ చీర కట్టుకుంటుందో చూసేవాడు కాదు. ఈ వ్యభిచారైన సోదరుడు మారాలంటే ఎలాగా? ప్రార్థన, మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా, విసుకక ప్రార్థించే మనసు. చాలా మంది అంటారు, నా భర్త మారడు సార్, నా భర్తకి మారడు సార్. బిడ్డలారా, నీ భర్తను దేవుడు మారుస్తాడు. నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, ఎవరు మార్చలేరు. దేవుడు ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడు. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసం కోల్పోవద్దు, నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. నీవు నమ్ముకున్న దేవుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. రాత్రంతా కన్నీటితో మింగిపోతున్న నీ కుటుంబానికి సంతోషం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన యేసయ్య. అర్ధరాత్రలాగా పిల్లలు పట్టుకుని ఉండేది, ఉపవాస ప్రార్థన పెట్టు చేసింది.
సంఘములో నేను చెప్పాను, అమ్మా మీ కష్టాలు పోవాలంటే ఉపవాసం ఉండండి, మీ దేవుడు మీ పక్షాన చెయ్యాలంటే ఉపవాసం ఉండండి అని చెప్పినప్పుడు నా దైవజనుడు మాట నేను పాటించి నేను నా దేవుని యొద్ద నుండి వెలుగును పొందుకుంటానని బిడ్డ ఉపవాసం ఉంది. 1, 2, 3, 4 సంవత్సరాల ఉపవాసం ఉంది. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ వ్యక్తిలో ప్రవేశించాడు. ఆ రోజు నుంచి ఉన్న దరిద్రం అంతా పోయింది. హల్లెలూయా. సైతాలన్నీ పోయి ఇక రోజు చర్చికి రావడం, వారం వారం చర్చికి రావడం, తాగుడు మానేశాడు, వ్యభిచారం మానేశాడు, భార్యను మంచిగా చూసుకుంటున్నాడు, బిడ్డలు మంచిగా చూసుకుంటున్నాడు, సేవలో పాటలు పాడుతున్నాడు, సంఘంలో వాడబడుతున్నాడు, నాతో పాటు వస్తాడు. ఇప్పుడు నాకు ఎంత సంతోషం అంటే నేను ఎక్కడైనా సాక్ష్యం చెప్తాను, వ్యభిచారిని దేవుడు మార్చగలడు. దానికి ఉదాహరణ మా సోదరుడే, దానికి ఆ కన్నీటి ప్రార్థన మా సోదరే సాక్ష్యము.